నేను మీ దుబాయ్ లక్ష్మి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ వీడియోలోకి ఫర్దర్ గా వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో దట్ ఎప్పుడు వీడియో పబ్లిష్ అయినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి ఒక టిపికల్ డే ఎలా గడుస్తుంది అనేది అయితే చూపిస్తాను. మొన్న లైవ్లో కూడా అడిగారు కదా, అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, నేను వీడియో కూడా రికార్డ్ చేశాను అని చెప్పేసి. సో ఇది అనమాట, అస్సలు టైం ఉండట్లేదు అండి, వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారులేండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది మార్నింగ్. సో నేను వచ్చేసి అంత క్లీనింగ్ అండ్ రెడీ అవ్వడం అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ బయటకు వచ్చి చూస్తే ఎండ చంపేస్తుంది. అండ్ చూడండి, ఫుల్ క్లౌడీగా కూడా ఉంది కదా, ఐ మీన్ క్లౌడీగా అంటే అక్కడక్కడ క్లౌడ్స్గా కూడా మంచిగా కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా, చాలా హంగ్రీగా ఉంది. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా, కట్టె పొంగలి, అది హాట్ పొంగలి అంటారు కదా, చాలా చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పుని యాక్చువల్గా వేగించినట్టు ఉన్నారు, అసలు ఎంత బాగుందో తెలుసా. అండ్ దాంట్లో కొద్దిగా మిరియాలు, ఆవాలు, ఆవాలు కాదు జీలకర్ర, అవి కూడా వేశారు, చాలా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా నాకు అనిపించింది ఏంటి అంటే, మేము చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఇది వచ్చేసి విడిగా గిన్నెలో వండారు, బట్ యూజువల్గా మేమైతే కుక్కర్లో పెట్టేస్తాం కదా, అంత టేస్ట్ రాదేమో అనిపించింది. పప్పు బాగా మెదిగిపోయి, అండ్ పప్పు అంటే పెసరపప్పు, అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి చట్నీ, చాలా చాలా బాగుంటుంది. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇంతవరకు ఎవరైనా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, అదిరిపోతుంది అంతే. అండ్ ఆ మిరియాల ఘాటు అయితే ఒక రేంజ్లో ఉంటుందిలేండి. యాక్చువల్లీ మిరియాలు తినము అనుకున్న వాళ్ళకి బెటర్ ఏంటి అంటే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవడం లేదా ఒక 5-6 మిరియాల వరకు వేసుకోవడం అంతే. అండ్ ఇక్కడ నేను మహేష్ అయితే బాగా ఎంజాయ్ చేసేస్తున్నాం, చాలా బాగా నచ్చింది. సో మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము అన్నమాట, మనం చేస్తే ఇలా ఎందుకు రాదు, మనం ఏమి తప్పు చేస్తూ ఉండుంటాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నాము మేము పరుగు మూవీ. చాలా రోజులైంది తెలుసా టీవీ చూసి, అండ్ ఎస్పెషలీ ఈ మూవీ చూసి. సో మాట్లాడుకుంటూ ఉన్నాము అనమాట, చాలా రోజులైంది కదా మనం టీవీ చూస్తూ తినడం అని చెప్పేసి. అంటే టీవీ అంటే టీవీ, ఎక్స్ప్లిసిట్గా టీవీ, మేము మామూలుగా యూట్యూబ్ అలా చూస్తూ ఉంటాం కానీ టీవీ అయితే అంత పెద్దగా పెట్టుకునింది అయితే లేదు అనే చెప్పాలి, ఎందుకో అలా అలవాటైపోయింది. బట్ ఇండియా వచ్చాక మాత్రం లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చూస్తున్నాం తెలుసా. ఎన్ని మూవీస్ గుర్తొస్తున్నాయో, ఈ మూవీ మనం అప్పుడు చూసాము, ఇప్పుడు అసలు చూడలేదు అని ఇట్లా అట్లా మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిగా సేపు అలా కూర్చొని ఇంకా వంట చేయడానికి వచ్చేసాను. సో టైం వచ్చేసి 11:30, 11:45 అలా అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మేము గ్రాసరీ కాదు వెజీస్ కోసమని వెళ్ళాం కదా, ఆ బ్లాగ్ కూడా ఆల్రెడీ ఉందిలేండి. అప్పుడు మేము ఆకుకూరలు తెచ్చాం కదా, సో ఆకుకూరలో వడలిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా అది చేద్దామని డిసైడ్ అయ్యాము. సో అందుకే ఇంకా పీట వేసుకొని కింద కూర్చొని ఇంకా కూరని వలుస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నా కూర్చున్న విధానం చూడండి, పక్కా పల్లెటూరు పిల్ల అన్నట్టుగా ఉంది కదా. నాకు ఇప్పుడు ఎడిట్ చేసేటప్పుడు చూసుకున్నా కూడా అసలు ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయానేమో అనిపించింది, నిజంగా చాలా కొత్తగా అనిపించింది. అట్ ద సేమ్ టైం డిఫరెన్స్ అనిపిస్తూ ఉంది, అంటే బాగుంది బాగలేదు అన్నది కాదు, ఆ పల్లెటూరి వాతావరణం లేదా ఎలా చెప్పాలి, నా లుక్స్ కానీ లేదా ఇప్పుడు కనిపిస్తున్న వ్యూ కానీ అంతా కూడా అలానే ఉంది కదా. అండ్ నా పక్కన చూసారా గంగాళం ఉంది, పాత ఇళ్ళల్లో ఉంటాయి కదా ఇట్లాంటి గంగాళాలు, అవన్నీ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అండ్ నేను వచ్చేసి ఇక్కడ ఆకులు వలుస్తున్నాను, అంటే
తోడాలు తింటారు లేరు అత్తగారు వాళ్ళు అని చెప్పేసి అలా చేస్తున్నాను అనమాట. మేమైతే హ్యాపీగా ఆ కాడలు కూడా తినేస్తాం, ఉడికిపోతాయి కదా. బట్ అత్తగారు వాళ్ళు ఎక్కువ తినరు అనుకుంటాను, అందుకే ఇంకా కొద్ది కొద్దిగా అయితే వలుస్తున్నాను. కత్తిపీడతో కట్ చేయాల్సింది, అది కూడా ట్రై చేయాల్సింది. నాకైతే కుదరదులే, మళ్ళీ లేట్ అయిపోతుంది. అనవసరంగా చేయి కట్ చేసుకున్నా అదంతా తలనొప్పి కదా, అందుకే ఇంకైతే కిచెన్లోకి వచ్చేసేసి నార్మల్గా ఆకు అంతా కడిగేస్తున్నాను. ఇక్కడైతే తెలుసా ఆకు అంత బాగానే ఉంటుంది, కానీ బట్ ఏర్లోకి అసలు మట్టి ఒక రేంజ్లో ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇక్కడ నాకు తెలిసి రైతులు కోసి డైరెక్ట్గా తెచ్చి అమ్మేస్తారు అనుకుంటాను, అంటే పొలాల్లో నుంచి డైరెక్ట్గా అలా తీసేసి తెచ్చేస్తారు అనుకుంటా. చాలా ఇసుక వస్తుంది ఆ వేర్లను చూస్తే తెలుసా. చక్కగా మనం నాటుకుంటే అవి బతికితే చక్కగా చెట్లు పెరుగుతాయా అన్నట్టు అయితే ఉంది తెలుసా, కానీ నాకు తెలిసి పెరగవు అనుకుంటాను. అలా అయితే అందరూ చాలామంది ట్రై చేస్తారు కదా, ఏమో నాకైతే అలా అనిపించింది. అండ్ చాలాసార్లు కూడా కడగాల్సి వస్తుంది అనమాట, తోటకూర కదా సో ఆబ్వియస్లీ, లేకపోతే కర్రీ మొత్తం పాడైపోతూ ఉంటుంది. అండ్ నేను వచ్చేసి చాలా రోజుల నుంచి కూడా తోటకూర ఇంట్లో పెంచాలి అనుకుంటున్నా, కానీ ఏంటో అస్సలు ముడిపడడం లేదు. అట్లీస్ట్ ఇప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. సో చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అని చెప్పేసి. హామయ్య నా కడుగుడు అయితే అయిపోయింది. అండ్ ఇంకా కట్ చేసేసి కర్రీ చేసేయడమే. అండ్ ఎప్పుడు కూడా నేను డిఫరెంట్గా చేస్తాను, అంటే డిఫరెంట్గా అంటే టొమాటో వేసేదాన్ని, బట్ ఈరోజు వచ్చేసి దోసకాయ వేస్తున్నాను. కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి. అండ్ కర్రీ కూడా కట్ చేసి ఇలా పెట్టేశాను. అండ్ ఈ దోసకాయ అయితే నాకు చాలా ఇష్టం తెలుసా, విత్తనాలు తీయగా ఉన్నాయి, ముక్క తీయగా ఉంది. అసలు మన ఇండియన్ దోసకాయ రుచే వేరులేండి. నాకు అసలు దుబాయ్లో దోసకాయ అసలు నచ్చేది కాదు, ఎందుకో అసలు ఆ ఓవెల్ షేప్ది అస్సలు ఎక్కలేదు నాకైతే మాత్రం. అండ్ కట్ చేయడం అంతా కూడా అయిపోయింది కదా, సో ఇక కర్రీ చేసేయడమే. సో ఆ గిన్నెలోనే అన్ని వెజ్జీస్ అయితే యాడ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఈ గిన్నెలు అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఎందుకో దుబాయ్లో నా బౌల్స్ అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ మీరు వీడియో చూస్తూ, మీరు ఇప్పుడు ఫారెన్లో ఉంటే ఇలాంటి గిన్నెలు అవన్నీ చూస్తూ ఉంటే మన ఇంటి వాతావరణం గుర్తొస్తూ ఉంటుందేమో కదా. అండ్ కర్రీ విషయంకి వస్తే ఇక్కడ పచ్చనిపప్పు కూడా నానబెట్టి వేస్తుందని కదా, మా అత్తగారు వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా పచ్చనిపప్పు నానబెట్టి వేయడమే అలవాటు. నేనైతే తాలింపులో వేసేస్తా, కొంచెం క్రంచీగా ఉంటాయి అని చెప్పేసేసి. అండ్ తోటకూర ఎలా చేస్తానో మీకు తెలిసిందే, బట్ క్విక్గా ఉంటుంది కదా అని చూపించేస్తున్నాను. సో అన్ని వెజెస్ అన్నీ వేసేసి కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె, వాటర్ అన్నీ కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఒక 15-20 మినిట్స్ హైలో పెట్టేసేసి మూత పెట్టి ఉడికించేసాము అంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ పచ్చనిపప్పు కూడా మీరు నానబెట్టి వేసుకోండి, నేను చాలా డిఫరెన్స్ గమనించాను. నానబెట్టి వేసుకుంటే చక్కగా కర్రీ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ మంచిగా వస్తుంది. అండ్ యా, గ్యాస్ స్టవ్ మీద వండడం కొంచెం డిఫరెంట్ అనే అనిపిస్తుంది, ఎందుకో మరి నాకైతే తెలియట్లేదు. ఈ గ్యాస్ స్టవ్ మీద అయితే మాత్రం కుకింగ్ రేంజ్కి ఆబ్వియస్లీ డిఫరెన్సే లేండి. అండ్ ప్యారలల్గా రైస్ కూడా పెట్టేశాను, సో కుకింగ్ అయిపోయింది కదా, కొంచెం రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి వచ్చా. యూజువల్గా మేము ఇక్కడికి వచ్చేసి కొంచెం 2-2:30 అలా తింటాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బయటకు వచ్చాను కదా, ఎందుకు అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టాము అనమాట, చాలా పెట్టాములేండి. దాంట్లో ఒక 2 పార్సల్స్ అయితే డెలివరీ ఆర్ డిస్పాచ్ అవుతున్నాయి అని చెప్పేసరికి, సో ఇంకా అమెజాన్ డిస్పాచ్ బాయ్ వస్తాడు కదా, సో అడ్రస్ మళ్ళీ చెప్పాలి కదా అన్నట్టుగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఆఫ్ కోర్స్ ఫోన్లో ఆల్రెడీ అటెండ్ చేస్తున్నారులే మహేష్. అండ్ నేను వచ్చేసి చూస్తున్నాను అనమాట ఇక్కడ కనిపిస్తారేమో ఒకవేళ చెప్దాము అన్నట్టుగా. అండ్ యా, వచ్చేసారు ఫైనల్గా అయితే మా ఇంటి దగ్గరికి. అండ్ మహేష్ కూడా వెళ్ళి షిప్మెంట్ అయితే తీసేసుకుంటూ ఉన్నారు.
ఇక్కడ చూసారా, తను ఫుల్ గ్లౌజ్లు మాస్క్లు అన్నీ పెట్టుకొని వెళ్ళారు. అదే బెటర్ కదా, కొంచెం దూరంగా ఉండడమే బెటర్. అది కొంచెం వీళ్ళు అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు కదా, అండ్ తను చేత్తో కూడా తీసుకోకుండా ఇలా విసిరేయమని చెప్పారు. అఫ్ కోర్స్ బ్రేక్ అవే ఏవి లేవులేండి, అందుకని చెప్పేసి అలా చెప్పారు. మాకు ఇంకొక పార్సిల్ కూడా రావాలి, అది డిస్పాచ్ అయిపోయింది అని, షిప్మెంట్ డెలివరీ అయింది, సంథింగ్ ఏదో మెసేజ్ వస్తుంది కదా, అది వచ్చింది కానీ అది రాలేదా అని ఇంకా అడుగుతూ ఉన్నాము. ఎందుకు అంటే రెండు ఒకటేసారి వస్తే హ్యాపీగా తీసేసుకోవచ్చు, లేదా మళ్ళీ దానికోసం మాస్క్లు గ్లౌజులు పెట్టుకొని వెళ్ళాలి కదా. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఆ వెనకాల ఎంత పెద్ద ప్యాకేజ్ పెట్టుకొని భుజాల మీద వేసుకొని తిరుగుతూ ఉంటారో కదా. మహేష్ కొరియర్ తీసుకున్నారు, ఈరోజు ఎండగా ఉంది కదా, ఒక రేంజ్లో ఉంది. అండ్ ఏం కొరియర్ చేశానో చూపిస్తాను మీకు. మేమైతే దుబాయ్లో యూజ్ చేసేవాళ్ళం, ఇక్కడ అసలు దొరకలేదు. అంటే విడిగా షాప్స్కి వెళ్ళి తెచ్చుకునే అంత, అందుకే ఇక్కడే అమెజాన్లో ఆర్డర్ పెట్టేశాం. మహేష్ చూడండి. అండ్ ఇక్కడ అయితే పార్సిల్ అబ్బాయి, ఐ మీన్ అమెజాన్ డెలివరీ బాయ్ అక్కడే ఉన్నారు. పాపం నియర్ బైవన్నీ కూడా తీసి సెపరేట్ చేసుకుంటున్నట్టున్నారు, ప్రతిసారి అయితే బ్యాగ్ ఓపెన్ చేయలేరు కదా. అండ్ యా, కర్రీ ఇంతకీ ఎలా ఉందో చూపించలేదు కదా. సో కుక్ అయ్యాక అయితే ఇలా ఉంది, జస్ట్ తాలింపు పెట్టేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది తెలుసా. నేను ఇండియాలో, ఐ మీన్ దుబాయ్లో ఉన్నప్పుడు అయితే మినప్పప్పు అసలు వాడేదాన్ని కాదు, కానీ ఇక్కడికి వచ్చాక వాడడం మొదలు పెట్టారు. చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. ఎస్, కర్రీ అయితే ఇలా ఉంది. అండ్ ఎప్పుడు తోటకూర చేసినా కూడా మా ఇంట్లో ఉండాలి అని అనుకునే నంజుడు ఏంటి అంటే ఈ ఉప్పు మిరపకాయలు. ఈ ఉప్పు మిరపకాయలు అయితే మహేష్కి చాలా చాలా ఇష్టం తెలుసా, అండ్ నాకు కూడా. అండ్ ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ ఇంట్లో పెట్టినవి, అందుకే మధ్యలో చక్కగా స్ప్లిట్ చేసి లోపలికి అంతా ఉప్పుదనం పోయి కారం అంతా పోయి చక్కగా మొత్తం తొడిమితో సహా తినగలిగేటట్టు ఉంటుంది. దుబాయ్లో కూడా తెచ్చుకున్నాం కానీ అసలు బాగాలేదు. సో బాగా ఎంజాయ్ చేసాము వీటిని అయితే. అండ్ దానికి కాంబినేషన్గా ఫ్రైమ్స్ కూడా, గొట్టాలు, ఇంకేముంది. హ్యాపీగా లంచ్ను అయితే ఫుల్ డమ్మీ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. నేను పొద్దున వచ్చిన ఆయన అనుకుంటా కదా, అనుకుంటా మధ్యాహ్నం వచ్చింది మీరే కదా. ఆహా, అదే అందుకే అడిగింది, ఇంకొక పార్సిల్ కూడా రావాలి వచ్చిందా అని అడిగాం కదా. ఆహా, ఓకే, అంటే సెట్స్గా కలెక్ట్ చేసుకుంటారేమో కదా వీళ్ళు, గూడ్స్ని తేవడానికి సెట్స్గా చేసుకుంటారు. సో ఫైనల్లీ మా ఇంకొక పార్సిల్ కూడా వచ్చేసింది, సో వీఆర్ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ క్వారంటైన్ అయితే చేసేస్తాము, సో అందుకే పార్సిల్స్ ఈరోజు అయితే ఓపెన్ చేయలేదు, మేబీ ఒక 2-3 డేస్ తర్వాత. అండ్ మా కార్నర్ మొత్తం ఈ క్వారంటైన్ మెటీరియల్తోని నిండిపోతూ ఉంది. అండ్ అలాగా ఈవినింగ్ అయిపోయింది, అంటే మధ్యలో కొంచెం సేపు వీడియో చూసి అలా కొద్దిగా రెస్ట్ తీసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి పునుగులు తింటున్నాం బయట, జస్ట్ అలా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా అసలు పునుగులు బజ్జీలు స్మెల్ ఎలా వస్తుందో తెలుసా. అండ్ బయట అయితే చాలామంది కూడా తినేస్తున్నారు, కానీ అంటే మేమైతే మాత్రం స్ట్రిక్ట్ నో టు బయట ఫుడ్ అన్నమాట. సో అందుకే ఇంకా ఇంట్లో ఏదో ఒకటి అయితే చేసుకుంటూ ఉన్నాం. అండ్ ఈరోజు వచ్చేసి దోశ పిండితో పునుగులు చేసుకున్నాం. మాకైతే బాగా అలవాటు తెలుసా పునుగులు బజ్జీలు అలాగా తినడం, సో అదే బాగా ఎంజాయ్ చేసేస్తున్నాను. కొన్నిసార్లు నాకు ఇష్టమైతే ఇదే కొంచెం హెవీగా తినేసేస్తాం, లేదా ఇంకా స్నాక్ లాగా కొంచెం 6కి అలా తినేసి మళ్ళీ డిన్నర్ చేస్తాము అన్నమాట. సో అలాగా గడుస్తుంది ఒక టిపికల్ డే అయితే. సో అందుకే అండి అంటున్నా, అసలు టైం ఉండడం లేదు, అలా గడిచిపోతూ ఉంది అని చెప్పేసి. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.